అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఆషాఢగుప్త నవరాత్రులు అంటే శ్రీ వారాహిదేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి, ఈ నవరాత్రి 9 రోజులు అమ్మవారిని ఏ రోజు ఏ అలంకారంలో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, ఈ నవరాత్రులలో అఖండ దీపం పెట్టుకోవాలా వద్దా, ఇలా అన్ని విషయాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ప్రతి సంవత్సరము కూడా మనకి 4 నవరాత్రులు అనేవి వస్తూ ఉంటాయండి. చైత్రమాసంలో వచ్చే చైత్ర వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే వారాహిదేవి నవరాత్రులు, అలాగే ఆశ్వేజ మాసంలో వచ్చే దసరా శరణవరాత్రులు, మరియు మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రులు. ఈ 4 నవరాత్రులు అయితే మనకి ప్రతి సంవత్సరం కూడా వస్తాయండి. ఈ నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను ఆషాఢగుప్త నవరాత్రులు లేదా శ్రీ వారాహిదేవి నవరాత్రులుగా అయితే మనం జరుపుకుంటామండి. ఈ నవరాత్రులను మనం చాలా గుప్తంగా అయితే జరుపుకుంటాము. దేవి శరణవరాత్రుల్లో మనం పూజ చేస్తే మనకి ఎటువంటి ఫలితం అయితే వస్తుందో, అలానే ఈ ఆషాఢగుప్త నవరాత్రుల్లో పూజ చేసుకున్నా కూడా మనకి అంతే ఫలితం అయితే వస్తుందండి. ఈ ఆషాఢగుప్త నవరాత్రులలో మనం ముఖ్యంగా శ్రీ వారాహిదేవి అమ్మవారిని అయితే పూజిస్తామండి. అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు అని అంటే, వారాహస్వామి యొక్క స్త్రీ రూపమే వారాహిదేవి. ఈ అమ్మవారిని లలితాదేవి యొక్క ముఖ్య సైన్యాధ్యక్షురాలిగా అయితే చెబుతూ ఉంటారండి. ఈ వారాహిదేవి అమ్మవారు ఎప్పుడూ కూడా లలితాదేవి అమ్మవారికి ఎడమవైపునైతే ఉంటారండి. ఈ వారాహి అమ్మవారిని పూజించడం వల్ల మనకున్నటువంటి ఘోరమైన కష్టాల నుండి మనల్ని అమ్మవారు అయితే కాపాడతారండి. అంతేకాకుండా ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకున్నటువంటి భూ సంబంధమైన వివాదాల నుండి, కోర్టు సమస్యల నుండి కూడా మనల్ని అమ్మవారు అయితే కాపాడతారండి. అమ్మవారిని పూజించడం వల్ల శత్రు వినాశనం, అలానే పంట పొలాలకు సంబంధించిన సస్యదేవతగా కూడా ఈ అమ్మవారిని అయితే చెప్తారండి. సస్యదేవతకి మూలంగా శ్రీ వారాహిదేవిని చెప్తూ ఉంటారు. ఈ అమ్మవారి ఆకారం ఎలా ఉంటుంది అని అంటే, ఈ అమ్మవారు వరాహ రూపంలో అష్టభుజములను కలిగి ఉంటారండి. ఈ అమ్మవారికి ఒక చేతిలో నాగలి, ఒక చేతిలో రోకలి అనేవి ఉంటాయండి. భయంకరమైనటువంటి ఆరోగ్య సమస్యల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుందండి అమ్మవారిని పూజించడం వలన. అంతటి శక్తివంతమైన ఈ వారాహి అమ్మవారిని మనం ఎప్పుడు పూజించాలి, ఆరాధించాలి అని అంటే, మనకి ఆషాఢగుప్త నవరాత్రుల్లో ఈ అమ్మవారిని అయితే పూజించాలండి. అయితే మనకి ఈ 2024 సంవత్సరంలో ఆషాఢగుప్త నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తున్నాయి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. మనకి ఈ ఆషాఢగుప్త నవరాత్రులు ప్రతి సంవత్సరము కూడా ఆషాఢ శుద్ధ పాఠ్యమి తిథితో మొదలయ్యి ఆషాఢ శుద్ధ నవమి తిథితో అయితే ముగుస్తాయండి. అయితే ఈ 2024 సంవత్సరంలో ఆషాఢగుప్త నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి అని అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం పాడ్యమి తిథి, 2024 జూలై 6వ తేదీ శనివారం పాడ్యమి తిథితో మనకి ప్రారంభమయ్యి 2024 జూలై 15వ తేదీ సోమవారం నవమి తిథితో అయితే మనకి ఈ ఆషాఢగుప్త నవరాత్రులు అనేవి ముగుస్తాయండి. మనకి 2024 సంవత్సరంలో విశేషంగా ఈ ఆషాఢగుప్త నవరాత్రులు అనేవి 10 రోజులు అయితే వచ్చాయండి. ఎందుకంటే జూలై 9వ తేదీ 10వ తేదీ మనకి ఈ 2 రోజులు కూడా మనకి చవితి తిథి అయితే ఉందండి. అందుకని ఈ సంవత్సరం మనకి నవరాత్రులు 10 రోజులు అయితే ఉన్నాయండి. అయితే ఈ నవరాత్రి 10 రోజుల్లో అమ్మవారిని మొదటి రోజు నుండి చివరి రోజు వరకు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అనే విషయాలన్నీ ఇప్పుడైతే తెలుసుకుందామండి. వారాహి నవరాత్రి పూజను ఒక్కొక్క సైడ్ వాళ్ళు ఒక్కొక్క విధంగా అయితే చేసుకుంటారండి. ఒక్కొక్కరు అమ్మవారిని నవదుర్గల రూపంలో ఆరాధిస్తారండి, మరొకరు అమ్మవారిని అష్టమాతృకల రూపంలో కూడా ఆరాధిస్తూ ఉంటారు. నార్త్ సైడ్ వారైతే అమ్మవారిని అష్టమాతృకల రూపంలో ఆరాధిస్తారండి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అమ్మవారిని నవదుర్గల రూపంలో అయితే ఆరాధిస్తారండి. ఎక్కువగా తమిళనాడులో ఉండే ఆ ప్రాంత ప్రజలైతే అమ్మవారిని వారాహి అమ్మవారి స్వరూపాల్లో అయితే ఆరాధిస్తారండి. వారాహి అమ్మవారి స్వరూపాలు కూడా ఉన్నాయండి. అవి ఏమిటంటే, లఘు వారాహి ఇలా అమ్మవారి రూపాల్లో కూడా ఆరాధిస్తూ ఉంటారు. మీరు ఏ రూపంలో అయినా అమ్మవారిని ఈ నవరాత్రి పూజల్లో ఆరాధించుకోవచ్చండి. నేనైతే ఈ వీడియోలో నవదుర్గల రూపంలో అమ్మవారిని ఎలా పూజించాలి, అలాగే అష్టమాతృకల రూపంలో అమ్మవారిని ఆరాధించుకునే వారి కోసం అయితే ఇక్కడ నేను చెబుతున్నానండి. వారాహి నవరాత్రి పూజల్లో అమ్మవారిని మొదటి రోజు నవదుర్గల రూపంలో ఆరాధించేవారు అమ్మవారిని శైలపుత్రి రూపంలో అయితే పూజించుకోవాలండి. అలాగే అష్టమాతృకల రూపంలో అమ్మవారిని పూజించుకునేవారు ఇంద్రాణీదేవి రూపంలో అయితే అమ్మవారిని పూజించుకోవాలి. ఇంకా ఈ రోజు మనకి పాడ్యమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుందో ఇప్పుడైతే తెలుసుకుందామండి. 2024 జూలై 5వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3:57 నుండి ప్రారంభమై 2024 జూలై 6వ తేదీ శనివారం రోజు రాత్రి 3:48 వరకు మనకి ఇక్కడ పాడ్యమి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పాలపాయసం, పొంగలిని అయితే నివేదించాలి. ఇంకా 2వ రోజు వచ్చేసి అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు బ్రహ్మచారిణీదేవి రూపంలోను, అష్టమాతృకుల రూపంలో అమ్మవారిని పూజించేవారు బ్రహ్మీదేవి రూపంలోను పూజించాలి. ఈ రోజున విద్యాతిథి జూలై 6వ తేదీ శనివారం
తెల్లవారుజామున 3:49 నుండి ప్రారంభమయ్యి జూలై 7వ తేదీ ఆదివారం రోజు 4:16 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజున నైవేద్యంగా అమ్మవారికి కట్టె పొంగలి పులిహోరను అయితే నివేదించాలండి. ఇంకా నవరాత్రి 3వ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో ఆరాధించేవారు చంద్రఘంటాదేవి రూపంలోను, అలాగే అష్టమాతృకల రూపంలో ఆరాధించేవారు వైష్ణవి దేవి రూపంలోను అయితే పూజించాలండి. 3వ రోజు తదియ తేదీ వివరాలు వచ్చేసి జూలై 7వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4:15 నుండి ప్రారంభమయ్యి జూలై 8వ తేదీ సోమవారం 5:09 వరకు మనకి ఇక్కడ తదియ తేదీ అయితే ఉంటుందండి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం, బెల్లం పాయసం అయితే నివేదించాలండి. ఇంకా నవరాత్రి 4వ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు అమ్మవారిని కూష్మాండాదేవి రూపంలోను, అలాగే అష్టమాతృకల రూపంలో పూజించేవారు మహేశ్వరీ దేవి రూపంలోను పూజించాలి. ఇంకా ఈ రోజు చవితి తిథి అయితే మనకి పూర్తిగా అయితే ఉందండి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం, అల్లం గారెలను అయితే నివేదించాలండి. ఇంకా నవరాత్రి 5వ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు స్కందమాతాదేవి రూపంలోను, అష్టమాతృకల రూపంలో అయితే అమ్మవారిని మహేశ్వరి దేవి రూపంలోను పూజించాలి. ఈ రోజు మనకి పంచమీ తిథి వివరాలు వచ్చేసి జూలై 10వ తేదీ బుధవారం ఉదయం 6:39 నుండి ప్రారంభమయ్యి జూలై 11వ తేదీ గురువారం ఉదయం 8:22 వరకు అయితే మనకి ఇక్కడ పంచమీ తిథి అయితే ఉంటుందండి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పెసరపప్పు అన్నాన్ని, అలాగే దద్దోజనము నివేదించాలి. ఇంకా నవరాత్రి 6వ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు కాత్యాయని దేవి రూపంలోను, అష్టమాతృకల రూపంలో అమ్మవారిని పూజించేవారు చాముండేశ్వరి దేవి రూపంలోను అయితే పూజించాలండి. ఈ రోజున షష్ఠీ తిథి జూలై 11వ తేదీ గురువారం ఉదయం 8:23 నుండి ప్రారంభమయ్యి జూలై 12వ తేదీ శుక్రవారం 10:17 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యం పులిహోర, రవ్వ కేసరిని అయితే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. ఇంకా నవరాత్రి 7వ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు కాళరాత్రి దేవి రూపంలోను, అష్టమాతృకల రూపంలో పూజించేవారు శాకాంబరి దేవి రూపంలోను అయితే పూజించాలండి. ఈ రోజు మనకి సప్తమి తిథి వచ్చేసి జూలై 12వ తేదీ ఉదయం 10:17 నుండి ప్రారంభమయ్యి జూలై 13వ తేదీ మధ్యాహ్నం 12:18 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా వివిధ రకాల కూరగాయలతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని అయితే అమ్మవారికి నివేదించాలండి. అలాగే వివిధ రకాల పండ్లను కూడా అమ్మవారికి రోజున నివేదించవచ్చు. ఇంకా నవరాత్రి 8వ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు మహాగౌరి రూపంలోను, అష్టమాతృకల రూపంలో పూజించేవారు అమ్మవారిని వారాహిదేవి రూపంలోను అయితే పూజించాలండి. ఈ రోజున మనకి అష్టమి తిథి వచ్చేసి జూలై 13వ తేదీ శనివారం 12:19 నుండి ప్రారంభమయ్యి జూలై 14వ తేదీ ఆదివారం 12:12 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలిని, పానకం, బెల్లం పానకాన్ని నైవేద్యంగా నివేదించాలండి. ఇంకా నవరాత్రి 9వ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు అమ్మవారిని సిద్ధిదాత్రీదేవి రూపంలోను, అష్టమాతృకల రూపంలో అమ్మవారిని పూజించేవారు లలితాదేవి రూపంలోను అమ్మవారిని పూజించాలండి. ఈ రోజున నవమి తిథి వచ్చేసి జూలై 14వ తేదీ ఆదివారం 12:13 నుండి ప్రారంభమయ్యి జూలై 15వ తేదీ సోమవారం 3:52 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజున అమ్మవారికి మీ శక్తి కొలిది ఏవైనా నైవేద్యాలను నివేదించవచ్చండి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా నేను ఇక్కడ చెప్పిన అమ్మవారి రూపాలను ఎవరు ఏ రూపంలో పూజించుకుంటారో ఆ రూపంలో అమ్మవారిని అయితే పూజించుకుని ఆయా నైవేద్యాలను అమ్మవారికి నివేదించవచ్చండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే చాలా మంచిదండి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా మీకు కలశం, అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవడం ఆనవాయితీ ఉంటే మీరు కలశం, అఖండ దీపం పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు కలశం, అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవడం ఆనవాయితీ లేకపోతే వీటిని స్కిప్ చేసేవచ్చు. అంటే కలశం, అఖండ దీపం పెట్టుకోకుండా మీరు పూజను అనేది చేసుకోవచ్చండి. అలాగే ఈ నవరాత్రి పూజను రాత్రి సమయంలో చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మీకు రాత్రి సమయంలో కుదరకపోతే సూర్యోదయం కాకుండా ఉదయం వేళల్లో మీరు చీకటి ఉండగానే మీరు ఈ పూజను అయితే నిర్వహించుకోవచ్చు. లేదు అంటే మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మీరు అమ్మవారి పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. ముఖ్యంగా రాత్రి సమయంలో పూజను చేసుకోవడానికే ప్రాముఖ్యత అనేది ఇవ్వండి. అలానే నైవేద్య
నైవేద్యాల విషయానికి వస్తే, ఈ 9 రోజులు కూడా ఇక్కడ చెప్పిన నైవేద్యాలే సమర్పించాలా అని అంటే, మీ శక్తిని బట్టి, స్తోమతను బట్టి మీరు నైవేద్యం అనేది సమర్పించవచ్చండి. ఒకవేళ మీకు నైవేద్యాలు చేయడం కుదరకపోతే, అప్పుడు మీరు అమ్మవారికి బెల్లంతో తయారు చేసినటువంటి పొంగలిని కానీ, లేదు అంటే బెల్లం పానకాన్నైనా మీరు అమ్మవారికి ఈ 9 రోజులు కూడా నివేదించవచ్చండి. అలానే ఈ 9 రోజులు కూడా మీ దగ్గర అమ్మవారి మంత్రాలు కానీ, శ్లోకాలు కానీ, అష్టోత్తరాలు కానీ ఉంటే వాటిని చదువుకోండి. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి స్తోత్రాలు, శ్లోకాలు ఇవేమీ లేకపోతే, నేను ఇక్కడ ఒక డిస్ప్లే పైన ఒక మంత్రం అయితే ఇస్తానండి. ఆ మంత్రాన్ని మీరు 108 సార్లు కానీ, 51 సార్లు కానీ, 9 సార్లు కానీ, ఇలా మీ శక్తి కొలది మీరు జపించవచ్చండి. ఆ మంత్రం వచ్చేసి ఓం ఐం గ్లౌం నమో వారాహి దేవియే నమః. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు కానీ, 51 సార్లు కానీ, మీ శక్తి కొలది మీకు ఎన్నిసార్లు వీలు ఉంటే అన్నిసార్లు ఈ నామజపం అయితే చేసుకోండి. అంతేనండి, విన్నారు కదా? ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఇంకా మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.